అసెంబ్లీలో ఆసక్తికర చర్చ చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం కేబినెట్ పై పడనుందా అనే అంశంపై అధికార పార్టీలో అంతర్మదనం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీ బలోపేతంపై ఇప్పటికే మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. కీలకమైన ఉత్తరాంధ్ర రాయలసీమలో వైసీపీకి ఎదురుదెబ్బతో అలజడి చోటు చేసుకుంది. త్వరలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కొరస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ మనీషా, ఏదైతే ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క ఫలితాలు వస్తుందో ఫలితాల నేపథ్యంలో అసెంబ్లీ లాబీలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఫస్ట్ వస్తున్నటువంటి ఎన్నికల ఫలితాల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ మనకు గుర్తుంది. ఎందుకంటే ఆయా అసెంబ్లీ ఆయా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేటువంటి ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగే ప్రాంతాలకు కొంతమంది మంత్రులను ఎమ్మెల్యేలు కూడా ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ప్రధానంగా చూస్తే ఉత్తరాంధ్రాలో కానీ తూర్పు రాయలసీమ కానీ పశ్చిమ రాయలసీమ కానీ ఈ ప్రాంతాల్లో టీడీపీ కంటెస్ట్ చేసిన చోట టీడీపీకి భారీగా ఓట్ల సంఖ్య పెరగడం, ఓట్లు రావడం, అట్లాగే రెండు ప్రాంతాల్లో దాదాపుగా సీట్ చేసే విధంగా కూడా అభ్యర్థులు తెలియజేసినట్టు అభ్యర్థులు ముందుండటంతో కొంత వైసీపీలో అయితే మాత్రం అంతర్మాత్రం మొదలైంది. అయితే దాదాపుగా ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పలు మార్లు ఎమ్మెల్యేలకు మంత్రులకు సమావేశం పెట్టి మొత్తం ఫీల్డ్ లెవెల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వం పథకాలను గదిలో తీసుకెళ్లాలని చెప్పిన సందర్భంలో చాలా మందికి సీరియస్ గా కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ వార్నింగ్ మీకు మార్చి నాటికల్లా కూడా అందరూ సరిగ్గా ఉండకపోతే కనుక వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి సీట్లు ఇచ్చేప్పుడు అట్లాగే చర్యలు కూడా ఉంటాయని చెప్పి చెప్పిన నేపథ్యంలో తాజాగా వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద అయితే మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత కొంతమంది మంత్రులు కూడా ఉద్వాసం కలిపేటువంటి అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతుంది. అంటే ప్రస్తుతం ఎందుకంటే అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేసింది, మిగతా వాటిలో టీడీఎఫ్ కి సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడైతే టీడీఎఫ్ సపోర్ట్ చేసినటువంటి ప్రాంతంలో కూడా దాదాపుగా కొద్ది ఓటు తేడాతోనే అక్కడ వైసీపీ విజయం సాధించింది. కాబట్టి ఏంటంటే కొంత ప్రజాక్షేత్రంలో అయితే మాత్రం కొన్ని వర్గాల్లో ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందనేటువంటి భావన ప్రజల్లోకి వెళ్ళింది. అదే అయితే కనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే రానున్న రెండు రోజులు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతున్న 23వ తేదీన ఆ ఎన్నిక పట్ల కూడా కొంత జాగ్రత్తగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కొంత కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. మనుషం గాంధీ, గతంలో కూడా చాలా సార్లు చూసినాం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి మంత్రులకి వార్నింగ్ ఇచ్చిన సందేశాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఈ రోజు టీడీపీకి వస్తున్న విజయానికి అలాగే ఆదరణ చూసి కూడా ఎవరికైతే వార్నింగ్ ఇచ్చారో వారిపైన వేటు పడే అవకాశం ఏమైనా ఉందంటారు? అసలు అంటే ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఎవరికి వార్నింగ్ ఇవ్వలేదు, కానీ పనిచేయని వారు మాత్రం వారి మీద చర్యలు ఉంటాయని చెప్పి సీఎం చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి దాదాపుగా 6 జిల్లాల్లో సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. 6 జిల్లాల్లో కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కట్టి కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తున్న సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే గాంధీ
ఓబీసీ